ఈ బాబు ఎవరు? కాపోరగాడు తప్పిపోతే వాళ్ళ అమ్మ నాన్న కప్ప చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా 25 లక్షల రివార్డు ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించి ఆయన, ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాదరావు గారి మనవడు అరగంట క్రితం దిల్షుక్ నగర్ లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సాక్షి న్యూస్. బావా, మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. టీవీలో కనిపిస్తే చాలు, ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా, ఎక్కడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబును అప్పగించడానికి. వద్దు భయ్యా, లవా, మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా, ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా, నాకన్నా డబ్బు అవసరం, నీకే ఎక్కువ. బావా, లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా, ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా. సుబ్బు, నేను ముంబై అంతా ఎత్తికాను, బావ ఎక్కడే కనపడలేదు. రేపు పొద్దుటి గల హైదరాబాద్ వచ్చేస్తాను. నానా, నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట.
అన్న నంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి వచ్చాడు నాన్న, కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి వాడిని ఎత్తికి పట్టుకొస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా, గోవా అంటరా? అక్కడ ఏ గుమ్మంలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా, అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నాం. ఏంట్రా ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సిరిజాలి బండకండి. అంకుల్, నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. ఓకే అంకుల్. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. రేపటిలోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడుకో, ప్లీజ్ ఫోన్ చెయ్యి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. అది బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను, త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా. కాదురా, నా తమ్ముడవే అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా? ఆ రోజు వాడు 10 సంవత్సరాలుగా నాతో ఉండి ఆఫ్రాల్ 25 లక్షల కుర్తిపడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు, నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్న, నన్ను నమ్మన్నా. సరే రాజాస్, ఈసారి కానీ బాబును వదిలేశారు, ఒక్కని వదలా వెళ్ళండి. చూడాల్సింది నా బ్యాక్ కాదురా, పేపర్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట, పట్టిస్తేనే 25 లక్షలంటే, డిమాండ్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఓ ఐడియా, సోరణ్ పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లు వేసినారు కదా,
ఈ పోరాడు పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్లో అయిపోతాం. ఎవరికో దొరికిన పోరాండి, మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు 1 కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం, 50 లక్షలకి ఇచ్చేద్దాం, 50 లక్షలు మనకు కలిసి వస్తుంది. ఎట్టుంది ప్లాన్? అరే అందరు క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకు అన్ని ఫ్రీయేగా. మనం బిజినెస్ మార్చాంగా, నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్తే ఐటమ్ ఇవ్వాలి, కారు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ? అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేంద్రా బాబు. కోటలో వాటర్ బైట్ లేదు బాబు, కదా మంచండి బాబు. గాని తీసుకురాడ్రా. రే ఇటు రారా. అన్నా పోయిండన్నా డబ్బులు తీ. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈ నా 100 గంటలు తీసిపో, నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే.